చాలా మంది స్క్రిప్ట్లు రాసిస్తే వాళ్ళు వచ్చి చదివి చూసి చెప్తున్నారు. వాళ్ళని ఒక్కసారి రమ్మని చెప్పండి, చింతల బజార్ బస్తీకి రమ్మనండి, కావాల కట్ట దగ్గరికి రమ్మని చెప్పండి, హుజూర్నగర్ లో బస్ స్టాండ్ పరిస్థితిని అడగండి, రోడ్ల పరిస్థితిని అడగండి. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా అభివృద్ధి చేసినని చెప్పి చెప్పడానికి వాళ్ళకి ఎట్లా సిగ్గు వస్తుందో అర్థం కావట్లేదు. ఇవాళ మనకు ఏమన్నా అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా టిఆర్ఎస్ ప్రభుత్వమే చేయగలుగుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 5 సార్లు ఓట్లు వేసినాం కదా, అంతకుముందు ఎమ్మెల్యే గేసినాం, ఇప్పుడు ఎంపీ గేసినాం, ఇన్ని సార్లు అయిన తర్వాత అభివృద్ధి కాలేదు కాబట్టి ఇవాళ మళ్ళా ఓటు వేసినా కూడా అభివృద్ధి జరగదు. ఎందుకు జరగదు? వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ లేదు, రాష్ట్రంలో కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం లేదు. మీరు ముఖ్యమంత్రి గారు, కేంద్ర మంత్రి గారు, ఇప్పటితో మీ రాజకీయం అయిపోయింది. సైదిరెడ్డికి ఓటేసిన తర్వాత ఈ హుజూర్నగర్ లో అభివృద్ధి చెందకపోతే అప్పుడు మమ్మల్ని అడగండి. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.